ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు సంపద విషయంలోనూ త్వరలో తమ మార్కు చూపబోతున్నారని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా $9 trillion సొత్తు మహిళల వశం కాబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. యూబీఎస్ గ్లోబల్ వెల్త్ సంస్థ ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ అంత మొత్తం మహిళల వశం ఎలా కాబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, మిలీనియల్స్, జనరేషన్ జి, ఈ పేర్లు మీకు తెలుసు కదా. 1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారిని బేబీ బూమర్స్ అని, 1965 నుంచి 1980 మధ్య పుట్టిన వారిని జనరేషన్ ఎక్స్ అని, 1981 నుంచి 1996 మధ్య వారిని మిలీనియల్స్ అని, ఆ తర్వాత వారిని జనరేషన్ జి అని అంటాం. వీరిలో బేబీ బూమర్స్ ఆ ముందు జనరేషన్స్ మరో 20 నుంచి 30 ఏళ్లలో భారీగా సంపద బదిలీ కారుందట. ఒక్క బేబీ బూమర్స్ నుంచే $84 trillion సొమ్ము చారిటీస్కి, కుటుంబ సభ్యులకి బదిలీ కానుంది. అయితే ఇవి ఇంట్రా జనరేషన్ ప్రాతిపదికన బదిలీ కావడం వల్ల మహిళలు లబ్ధి పొందబోతున్నారట. ఇంటర్ జనరేషన్ అంటే ఓ తరానికి చెందిన సంపద మరో తరానికి బదిలీ కావడం. అదే ఇంట్రా జనరేషన్ విధానంలో అయితే బదిలీ అయిన ఆస్తి మొదట భాగస్వామికి దక్కుతుంది, ఆ తర్వాతే అది మిగతా తరాలకు వెళుతుంది. దీనినే యూబీఎస్ సంస్థ హారిజెంటల్ వెల్త్ ట్రాన్స్ఫర్ గా పేర్కొంది. $9 trillion భాగస్వాములకు బదిలీ కానుండగా వారి నుంచి $8.4 trillion తర్వాతి తరాలకు అందుతుందని యూబీఎస్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికల నేపథ్యంలో భవిష్యత్తులో మరి మహిళలు ఏ మేరకు తమ ఆధిపత్యం చెలాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.